మండలంలో కొన్ని గ్రామాల్లో పంట పొలాలకు సుడిదోమ తెగులు సోకిందని నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని రాజరాజేశ్వరి తెలిపారు. కొత్తపల్లి, రంప ఎర్రంపాలెం, ఇటికాయలపల్లి గ్రామ సమీపంలో వరి పంటకు తెగులు సోకినట్లు చెప్పారు. దీనికి సంబంధించి మందులు వాడితే వరి పంటకు ప్రమాదం ఉండదని అన్నారు. నత్రజని ఎక్కువ వాడటం వల్ల సుడిదమ్మ తెగులు వస్తుందని, వరిదుబ్బు మొదట్లో మందు పిచికారీ చేస్తే సరిపోతుందని అన్నారు. రైతులు అశ్రద్ధ చేయకుండా నివారణ మందులు వాడాలని చెప్పారు. సుడిదోమ అనేది నత్రజని ఎక్కువ వాడిన పొలాల్లో వస్తుందండి. అంటే యూరియా కానీ పిండి కానీ ఎక్కువ వేసిన పొలాల్లో సుడిదోమ వస్తుందండి. అదేవిధంగా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అని అంటే సైపర్మెత్రిన్, ఫెర్మెత్రిన్ ఇలాంటి మందులు ఉంటాయండి. అవి పంట తొలి దశలో వాడితే కనుక ఎక్కువ సుడిదోమ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అందువల్ల అవి లాస్ట్లోనే వాడాలి. అంటే పాలు పోసుకునే దశలో, గింజ గట్టిపడే దశలో, అసలు దేనికి కంట్రోల్ అవ్వట్లేదంటేనే వాడాలి. కానీ ముందు వాడితే కనుక ఏ పురుగు ముందు దాని మీద పనిచేయదండి. నివారణ మార్గాలంటే పాతకాలం నుంచి మోనోక్రోటోఫాస్ అనేది వాడుకలో ఉందండి. కాకపోతే రైతులు కొత్త కెమికల్స్కి వెళ్తున్నారు. కానీ మోనోక్రోటోఫాస్ అనేది బాగా పనిచేస్తుంది. 2.2 ఎంఎల్ని 1 లీటర్ నీటిలో కలిపి పిచికరీ చేసుకోవాలండి. లేదు అంటే కొత్త మందులు అయితే కనుక గ్లామర్ అని, అంటే ఎతిప్రోలు ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్లో దొరుకుతుంది. అది 50 గ్రాముల మందుని 200 లీటర్ నీటిలో కలిపి పిచికరీ చేసుకోవాలండి. లేకపోతే పైమెట్రిజైన్ అనేది దొరుకుతుంది, చెస్ అంటారు దాన్ని, లేదా డైనోటిఫెరాన్ అనేది దొరుకుతుంది. ఈ మందుల్లో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేసుకోవాలండి. ఒకే మందుని 2 సార్లు వాడకూడదండి. అంటే లాస్ట్ గింజ గట్టిపడిన తర్వాత అసలు మందులు స్ప్రే చేయక్కర్లేదండి. ఆల్రెడీ గింజ ఫార్మ్ అయిపోయింది కాబట్టి దాని మీద ఏది ఆశించినా పర్వాలేదు. గింజ పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు మటుకు 10 రోజులకోసారి పిచికరీ చేసుకోవాలండి. అది కూడా సుడిగా, ఎక్కడ సుడులుగా వస్తుంది కాబట్టి స్పాట్ అప్లికేషన్ చేయాలి. ఎక్కడొచ్చిందో అక్కడే చేసుకోవాలి. దానివల్ల మిగతా పొలానికి వ్యాపించకుండా ఉంటుంది.